హాయ్ హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ పాసన్ ఫిజియో. నేను మీ రాహుల్, బీపీటీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ని. సో ఇప్పుడైతే ఒక వీడియో చేస్తున్నా మీకోసం, ఒక పాజిటివ్ వైబ్స్ క్రియేట్ అవ్వాలని చెప్పి. బికాస్ లాట్ ఆఫ్ టెన్స్ లేకపోతే యాంగ్జైటీలోనే మీరైతే ఉంటారు, సీట్ వస్తుందా రాదా, ఏ కాలేజీలో వస్తుంది, నాకు పర్సంటేజ్ తక్కువ ఉంది, అన్నీ అప్లోడ్ చేశానని లాట్ ఆఫ్ టెన్షన్లో ఉంటారు. మీరైతే ఇప్పుడు టెన్షన్ ఫ్రీ అవ్వచ్చు, బికాస్ మీరు వెబ్ ఆప్షన్స్ ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి. నెక్స్ట్ ఏ కాలేజీలో వస్తానన్నది దానికోసం మీరు నెక్స్ట్ వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడు అని చెప్పి మీకు ఒక డౌట్ రావచ్చు కదా, ఎస్ అందరికీ వస్తుంది కాలేజెస్ ఎప్పుడు స్టార్ట్ చేస్తాడని. సో మీకు కాలేజ్ స్టార్ట్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు ఫైనల్ ఎగ్జామినేషన్స్ అవ్వాలి. మేమైతే ఇప్పుడు ఫస్ట్ ఇయర్లో ఉన్నాం కదా, మా ఫైనల్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకైతే కాలేజెస్లోని అడ్మిషన్స్ అనేది ప్రాసెస్ అనేది జరుగుతాయి. అప్పటి వరకు మీకైతే పోస్ట్పోన్ చేయొచ్చు మేబీ అని నేను అనుకుంటున్నాను. బికాస్ వన్స్ మేము ఒకసారి నెక్స్ట్ సెకండ్ ఇయర్కి ప్రమోట్ అయితేనే మీకు కదా ఫస్ట్ ఇయర్లోనే అడ్మిషన్స్ తీసుకుంటారు. సో మీకైతే మ్యాక్సిమం ఇంకా టైం పట్టుద్ది, బికాస్ మా ఫైనల్ ఎగ్జామినేషన్స్ అనేది జనవరి కానీ ఫిబ్రవరి కానీ ఈ 2 మంత్స్లోనే డిసైడ్ అవుతుంది అనమాట. సో మేము ఫైనల్ ఎగ్జామ్ రాసిన తర్వాత మీరైతే అడ్మిషన్స్ తీసుకుంటారు అనే ఒక చిన్న క్లారిఫై అయితే నేనైతే ఇవ్వగలను, బికాస్ మేము ఎగ్జామ్స్ రాయాలి కాబట్టి. సో మీరైతే ఏం టెన్షన్ పడొద్దు. సో మీరైతే వెబ్ ఆప్షన్స్ నీట్గా ఇవ్వండి, పర్ఫెక్ట్గా ఇవ్వండి. ఇంకా 24th వరకు మీకైతే టైం ఉంది కదా, సో చూస్ చేసుకోండి మంచి కాలేజెస్. చాలా వీడియోస్ చేశాను, ఆ వీడియోస్ కింద చూడండి. అండ్ ఏ డౌట్ ఉన్నా నాకు మెసేజ్ చేయండి, నేనైతే క్లారిఫై ఇవ్వడానికి ట్రై చేస్తాను. మీరైతే బీ పాజిటివ్, ఏం భయపడాల్సిన అవసరం లేదు. వన్స్ మీరు మీకైతే స్కోర్ పర్సంటేజ్ అనేది అబోవ్ 70 అనేది ఉంటే మీకు ఖచ్చితంగా 41 కాలేజెస్లో ఏదో ఒక కాలేజ్ ఉంటుంది. అండ్ మీకు అబోవ్ 80% అబోవ్ ఉండి ఉంటే కనుక మీరు చూస్ చేసుకున్న ఫస్ట్ కాలేజ్లోనే మీకు సీట్ అయితే వస్తుంది. సో మీరైతే ఏం టెన్స్ పడాల్సిన అవసరం లేదు. సో బీలో 70 వాళ్ళు కూడా ఎస్ ట్రై చేయొచ్చు, బికాస్ మనకు 41 కాలేజెస్ అనేది ఉన్నాయి ఏ రీజన్లోని. మీరైతే ఇంకా స్టిల్ ట్రై చేయొచ్చు అనమాట. సో ఐ హోప్ నా మాటలు అయితే మీకు కొంచెం కాన్ఫిడెన్స్ని లేకపోతే మీలో ఉన్న భయాన్ని కొంచెం తగ్గిస్తుంది అని అనుకుంటున్నా. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే, రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్ 11 o'clock నేనైతే లైవ్లో వస్తున్నా యూట్యూబ్లోని. సో నా ఫాలోవర్స్ అంతా రేపు మీకు ఏ డౌట్ ఉన్నా సరే రేపు లైవ్లో పార్టిసిపేట్ చేసి క్లారిఫై చేసుకోవచ్చు. సో నేనైతే ఆన్ ది స్పాట్ లైవ్లో మీకైతే క్లారిటీ ఇస్తాను, క్లారిఫై చేస్తాను మీకున్న డౌట్స్ని. సో డోంట్ మిస్ ద లైవ్ టుమారో ఆన్ 11 o'clock. సో గాయస్ మీరైతే రేపు మిస్ చేయొద్దు ఇది చెప్దామనే ఈ వీడియో అయితే పోస్ట్ చేస్తున్నా. అండ్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే రేపు నన్ను లైవ్గా క్వశ్చన్ చేయొచ్చు, మీకైతే ఆన్సర్స్ ఇస్తాను. అండ్ ఐ హోప్ యు ఆర్ డూయింగ్ బెటర్ అండ్ డూయింగ్ గుడ్ అండ్ స్టే స్ట్రాంగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ప్యాసన్ ఫిజియో. సైనింగ్ ఆఫ్ రాహుల్, బాయ్.